చైనా అధ్యక్షుడిగా ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా షీ జిన్పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. షాంఘైలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్ను చైనా కొత్త ప్రధానిగా ఎంపిక చేశారు. పార్టీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ కొత్త సభ్యుల పేర్లను కూడా వెల్లడించారు. చైనా అధ్యక్షుడిగా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా షీ జిన్పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో స్వయంగా జిన్పింగ్ ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యధిక కాలం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా చైనా అధ్యక్షుడిగా ఎన్నికై జిన్పింగ్ రికార్డు సృష్టించారు. ఇక చైనా కొత్త ప్రధానిగా షాంఘైలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్ ను జిన్పింగ్ ఎంపిక చేశారు. ఇదే సమావేశంలో పార్టీ 25 సభ్యుల పొలిట్బ్యూరో దేశాన్ని పాలించే 7 స్టాండింగ్ కమిటీ పేర్లను వెల్లడించింది. ఈ కమిటీలో షీ జిన్పింగ్, లీ కియాంగ్ తో పాటు ఝావో లిజీ, వాంగ్ హునింగ్, కైకి, డింగ్ షూషాంగ్, లీ షీ ఉన్నారు. జిన్పింగ్ మినహా మిగతా 6గురిలో 2 గత కమిటీలోని వారు కాగా 4 కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్నేళ్లుగా దేశ పాలనా వ్యవహారాల్లో కీలకమైన సీనియర్లలో అత్యధికులను జిన్పింగ్ పథకం ప్రకారం పక్కన పెట్టారు. శనివారంతో పార్టీ సమావేశాలను విజయవంతంగా ముగించినట్లు జిన్పింగ్ పేర్కొన్నారు. పార్టీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఉంచామని తెలిపారు. చైనాను అన్ని రకాలుగా ఆధునిక సోషలిస్టు దేశంగా మార్చేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రపంచం లేకుండా చైనా అభివృద్ధి చెందలేదన్న జిన్పింగ్ అదే సమయంలో ప్రపంచానికి చైనా అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 4 దశాబ్దాలుగా చేపట్టిన సంస్కరణలతో వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, దీర్ఘకాల సామాజిక స్థిరత్వాన్ని చైనా సాధించిందని తెలిపారు. చైనాను అన్ని రకాలుగా ఆధునిక సోషలిస్టు దేశంగా మార్చేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తామన్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న తీవ్రమైన మార్పులతో పాటు చైనా జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా సహా పశ్చిమ దేశాలను ఉద్దేశిస్తూ జిన్పింగ్ వ్యాఖ్యానించారు.